వైఫ్ ఆఫ్ శ్రీ పి సాయన్న మరి అనారోగ్యంతో బాధపడితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల 1,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ద్వారా అంటే ముందుగానే డబ్బులు 1 రూపాయి ఖర్చు లేకుండా వారికి నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తున్నాం. స్థానిక సర్పంచ్ రవి గారు, ఎంపీడీ సంజీవ్ గారు, అదేవిధంగా బంగారు సాయిరెడ్డి గారు, పోషెట్టి గారు, అదేవిధంగా బాదుగున్న సర్పంచ్ బోయిరెడ్డి గారు, అదేవిధంగా గణేష్ గారు, చిమ్రాజపల్లి మన విలేజ్ కమిటీ రాములు గారు, వీరందరి ఆధ్వర్యంలో 1,50,000 రూపాయలు ఇచ్చాం. ఇంకా కూడా వారికి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పూర్తిగా 100% ఉచితంగా చేయించే బాధ్యత నాది. కాబట్టి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక, ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ చేయడం ప్రధాన ఉద్దేశం, ఎంతమందికి అవసరం ఉన్నా కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ఎల్ఓసీలు అంటే నిమ్స్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు అయినా సరే, ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రులు అయినా సరే, ఉచితంగా డెలివరీ నుంచి పడితే నీ రీప్లేస్మెంటు, గుండె ఆపరేషన్లు, కీళ్ళ నొప్పులు, కంటి ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా చేస్తాం. దీనికోసం ఈరోజు దాదాపుగా 150 చెక్కులు వచ్చినాయి. ఎక్కడున్నాయి 150 చెక్కులు వచ్చినాయి మంది వాళ్ళందరినీ, వారందరికి కూడా వివిధ మండలాలలో. ఈ ఒక్కరోజే దాదాపుగా 20 కోట్ల రూపాయల దాదాపుగా చెక్కులన్నీ పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి పేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి మళ్ళీ ఇవన్నీ పట్టుకుని పేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరికి 5,000 నుంచి దమనుజ్ దాదాపుగా ఈ ఒక్కరోజే 150 చెక్కులు పంపిణీ చేస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల వారి యొక్క ప్రత్యేక నిధి ద్వారా ఇప్పటికే 20,000 మందికి నా నియోజకవర్గంలో ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ఎల్ఓసీల ద్వారా, వంద పడకల ఆసుపత్రిలో 20,000 మందికి ఉచితంగా డెలివరీలు ఇక్కడ అన్ని గ్రామాలకు చెందినటువంటి మంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ఉచితంగా ఈ చెక్కులు ఇస్తున్నాం. ఈ ఒక్కరోజే మా సర్పంచులు అందరూ వచ్చారు, నందిపేట సర్పంచులు, అదేవిధంగా మాక్లూర్, ఆర్మూర్ టౌన్కి చెందినటువంటి 150 చెక్కులను వారికి ఇస్తున్నాం. కాబట్టి రెండు అంశాలు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్న నియోజకవర్గ ప్రజలకు, ఒకటేమో ఈ మంత్ 15వ తారీఖు వచ్చే తారీఖు వరకు రైతులకు రెన్యువల్ ఉంది బీమా, భూమిలు వాళ్ళ పేరు మీద లేని వాళ్ళు వారి పేరు మీద వేసుకుంటే 5 లక్షల బీమా ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు రైతు బీమా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులందరూ దయచేసి ఎవరైతే వాళ్ళ పేరు మీద భూములు లేవో వారు చేయించుకోవాలి. వచ్చే నెల 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు వరకు రెన్యువల్ లాస్ట్. కాబట్టి గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు మీరందరూ కూడా మన ఆర్మూర్ ప్రజలకు తెలియజేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏఓలు అందరూ కూడా ఇవాళ 5,000 ఇక్కడ చాలామంది అనుకుంటారు మరి ఎమ్మెల్యే గారు 5,000 రూపాయలు ఇప్పిస్తారా. 5,000 నుంచి మీకు ఎట్లాంటి ఆపద వచ్చినా, ఎట్లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి డబ్బులు ఖర్చు అయినా 5,000 కూడా చాలామందికి ఇస్తున్నాం. 5,000 నుంచి 18 లక్షల వరకు వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా తమ తమ బిల్లులు హాస్పిటళ్ళలో అనారోగ్యంతో పాలైనప్పుడు ఆ బిల్లులను తీసుకొచ్చి మాకు ఇవ్వగలరు. దానికోసం మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, ఆర్మూర్ టౌన్, ఆర్మూర్ రూరల్లో మా అరుణ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, రాజేశ్వరరెడ్డి అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు, శ్రీకాంత్ అని ఇంకొక పిఏ ఉన్నాడు ఆర్మూర్ టౌన్కి, నందిపేటు మన మారంపల్లి రాజేష్ ఉన్నాడు, ఆయనకు కూడా మీరు బిల్లులు అన్ని తీసుకొచ్చేయచ్చు. మాక్లూర్ మన పిఏ సుమంత్ ఉన్నాడు, వారు మాకు కూడా ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా, కాళ్ళ రీప్లేస్మెంట్లు కానీ ఇంకేవి కానీ ఖచ్చితంగా మేము అందరు కూడా సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నా. కాబట్టి అది మర్చిపోవద్దు. ఈ యొక్క చెక్కులను మా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మా వీడియో సభ్యులందరూ కలిసి ఈ సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను పంపిణీ చేయాల్సిందిగా పేరు పేరున వారందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 18 గ్రామాల యొక్క ఏదైతే రోడ్డు ప్రజలు వద్దనుకుంటున్నారో మరి ప్రజల కోరిక వరకే మేము చేస్తాం. కాబట్టి ఆ రోడ్డును వెంటనే ఆపేస్తున్నాం. ప్రజలు 18 గ్రామాల వాళ్ళు వన్నెల్కే, సిద్ధాపూర్, మూతిపెల్లి, మారంపెల్లి, గంగసముందర్, ఉమ్మేడ, చిన్నయానం, గాదిపెల్లి, నడుకుడ, ఉమ్మేడ, సిహెచ్ కొండూరు ప్రజలు కూడా ఎక్కడ అపోలు చెందొద్దు, తలవేద వారు కూడా అపోలు చెందొద్దు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ యొక్క చెక్కుల పంపిణీని మా మనోజ్ గారు, మా సర్పంచులు వీళ్ళందరూ కూడా పంపిణీ చేస్తారు. ఎంపీటీసీలు, సర్పంచులు,
భోజరెడ్డి గారు, గణేష్ గారు, ఉమ్మడి సర్పంచ్ అధ్యక్ష పోషిట్టి గారు, మా చిన్నయానం సర్పంచ్, సిరిపూర్ సర్పంచ్ గారు, నూతిపల్లి సర్పంచ్ రవి గారు, బంగారసారెడ్డి గారి ఆధ్వర్యంలో, సంజీవ్ ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో ఈ చెక్కుల పంపిణీ జరుగుతుంది అని ఆర్మూరు ప్రజలకు తెలియజేస్తాను. జై జగన్నాథ్. కేసీఆర్ గారి నాయకత్వం. అదేవిధంగా మరి ఇది ఎల్ఓసి 1,50,000 రూపాయలు గంగమణి అనే అమ్మకు, వైఫ్ ఆఫ్ సాయన్న, నందిపేట నూతిపల్లి గ్రామానికి చెందినటువంటి ఈయనకు చెక్కు 1,50,000ది ఇప్పుడు అందజేస్తా ఉన్నాం. కాబట్టి వారు తొందరగా కోలుకోవాలని, ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ.